ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము సుందరాఖండ ఏడవ అధ్యాయము హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వచ్చి లంకాపట్టణానికి రావడము అయిపోయింది సీతమ్మ తల్లి దర్శనం చేయటము కూడా అయిపోయింది ఆ రావణుడికి ఒక మాట చెప్దాము ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడెలాగూ ఇవ్వడు అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ అశోకవనాన్ని నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు అనుకొని భీకర రూపుడై అశోకవనం మీద ఎగిరాడు అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు అన్నీ విరిగిపోయాయి అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షుల గుండెలు బద్దలే కింద పడిపోయాయి ఆయన అక్కడున్న సరోవరంలోని నీళ్లను బయటికి తోసేశాడు అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరకు వచ్చి ఈ కోతి చాలా చిన్నదిగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చొని ఉండటం చూశాము ఆ కోతి నీ దగ్గరకు వచ్చి కిచకిచలాడినట్లు మాకు అనుమానము ఆ కోతి ఎవరు అని అడిగారు అప్పుడు సీతమ్మ అన్నది పాము కాళ్ళు పాముకే తెలియాలి ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది ఆయన ఎవరో మీకే తెలియాలి నాకు తెలియదు అన్నది అప్పుడు ఆ రాక్షస స్త్రీలు పరుగున రావణుడి దగ్గరకు వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మహావానరము ఒకటి వచ్చింది అది ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో విష్ణువు దూతో యముడి దూతో మాకు తెలియదు అది అశోకవనం అంతటిని నాశనం చేసింది కానీ సీత కూర్చున్న శింసుపా వృక్షాన్ని మాత్రము వదిలిపెట్టేసింది అలసట చేత వదిలిపెట్టిందో కావాలని వదిలిపెట్టిందో తెలియదు అలసట అని వీలు వీలులేదు ఎందుకంటే అంత అశోకవనాన్ని నాశనం చేసిన వానరానికి సింసుపా వృక్షాన్ని నాశనం చేయటం పెద్ద లెక్క అది కావాలనే వదిలిపెట్టింది నువ్వు ఏకాంతమీదైతే నీ మనసుని కామాన్ని ఉంచావో ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది అని చెప్పారు అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి ఎనభై వేల మంది రాక్షస కింకరులను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని జయమంత్ర శ్లోకాలను చెప్పాడు రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు చేత శోభిల్లుతున్నాడు అలాంటి రాముడికి దాసానుదాసుడను నేను నా పేరు హనుమ నేను యుద్ధంలో వేరుగా ఆయుధాలు వాడను ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాల కింద పెట్టి తొక్కేస్తాను నా పిడిగుద్దులతో చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను వెయ్యి మంది రావణాసురుడు నా భుజాల కింద ఒక కీటకంతో సమానము నన్ను ఆపగలిగేవాడు ఈ లంకాపట్టణంలో లేడు సీతమ్మకు నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకాపట్టణంలో లేడు అని జయమంత్రాన్ని చెప్పాడు అప్పుడా ఎనభై వేల మంది కింకరుల మూక హనుమంతుడి మీదకు రకరకాలైన ఆయుధాలు వేశారు చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిగణ ఒక దాన్ని పీకి వాళ్ళందరిని దానితో కొట్టాడు కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ రాక్షసుల మాంసపు ముద్దలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది మళ్లీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు అప్పుడు ఆయనకు దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రసాదం కనిపించింది అప్పుడు ఆయన ఆ ప్రాసాదం మీదికి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలై చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు ఆయన తొడలు కొట్టాడు ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిరా తిప్పితే ఆ వేగానికి అందులో నుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదమంతా కాలిపోయింది ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న మంది రాక్షసులను కూడా కొట్టి చంపాడు